చంద్రబాబు హయాంను కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులో పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కుప్పం ప్రజలు, పొలం నేరు ప్రజలు కలలు గన్న ఈ స్వప్నాన్ని పూర్తి చేసింది ఈరోజు, చిత్తశుద్ధి చూపించింది ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాను. ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు, ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జనవరుల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన తరువాత దాన్ని 2015 నుంచి 2018 మధ్యలో రకరకాల కారణాలు చూపిదా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు. ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ 561 కోట్ల రూపాయలకు పెంచుకుంటూ తనకు కావలసిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ వాళ్లకు, తన కావలసిన కాంట్రాక్టర్లకు, తన బినామీలకు ఈ పనులు అప్పచెప్పాడు. 2019 ఎన్నికల ముందు ఏం జరిగింది అంటే పనులు పూర్తి చేయకపోగా లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అశ్వదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్మును ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే మనకే కనిపించిన విషయం. కాబట్టే అంటున్నా కుప్పం పలమనేర్లలో 4 లక్షల ప్రజలకు నీరందే కాలువ కాకుండా చంద్రబాబు జోబులేకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ను, తన సొంత నియోజకవర్గంని కూడా ఉపయోగపెట్టుకున్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాలలో కనిపిస్తాడా అని చెప్పి ఆలోచన చేయమని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయపు నాయకుడిని, తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న ఈ నాయకుడిని, తన నియోజకవర్గానికి శాశ్వతంగా దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని, ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ కూడా మీ సహనానికి, మీ మంచితనానికి నా జోహార్లు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు, కుప్పం ప్రజలకు, కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా, మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే, మీ జగన్,
కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం ఇదే పలమనేరు ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మీ జగన్. ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూరు మెడికల్ కాలేజ్, వెల్లూరు సిఎంసి మెడికల్ కాలేజ్ ఎంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ అనంటే ఎవరికి బాగోలేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకునే కార్యక్రమం చేస్తారు. అటువంటి హాస్పిటల్, అటువంటి మెడికల్ కాలేజ్ అది రాకుండా, చిత్తూరు జిల్లాకు రాకుండా, కుప్పం ప్రజలకు అందుబాటులోకి లేకుండా, పలమనేరు ప్రజలకు అది అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరు అనంటే చంద్రబాబు, ఆయన వ్యయంతో ఈనాడు రామోజీరావు. రామోజీరావు వియంకుడు, చంద్రబాబు పార్ట్నర్. వీళ్ళిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే మళ్ళీ ఆ కాలేజీను మళ్ళీ మన చిత్తూరులో మళ్ళీ పునః ప్రారంభించేట్టుగా చేసింది ఎవరు అనంటే మీ జగన్. కుప్పంలో మరో రెండు విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించింది ఎవరు అనంటే మీ జగన్. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్లు నిర్మిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీకి చేయడమే కాకుండా కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చి ఇవాళ పని జరిగిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. పులివెందులను, కడపను తిరుతాడు, చివరికి రాయలసీమను కూడా తిరుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడు వస్తూ ఉన్న మాటలు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కాని, కుప్పం నియోజకవర్గాన్ని కాని ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తా ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. పులివెందుల్లో ఉన్నా, కుప్పంలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఇచ్చాపురంలో ఉన్నా పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాము అని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసిన కుప్పంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఇవాళ చెప్తా ఉన్నా, మీరందరూ కూడా నా వాళ్ళే అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. కాబట్టే బాబుకు మించి, కాబట్టే చంద్రబాబు గారికి మించి
ఆయన 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు, మీరు చూశారు. ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడి పేదలకు, ఇక్కడి నా అక్క చెల్లెమ్మలకు, ఇక్కడి నా అన్నతమ్ములకు, ఇక్కడి నా అవ్వాతాతలకు మనసు చూపాం, మంచి చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కుప్పాన్నే తీసుకోండి, ఇదే కుప్పాన్నే తీసుకోండి. నేను చెప్పే ఈ అంశాలన్నీ కూడా ఒక్కసారి టైం తీసుకొని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే కుప్పాన్నే తీసుకోండి. ఈ కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే ఈ మొత్తం కుప్పంలో 87,941 కుటుంబాలుంటే ఈ కుటుంబాలలో ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు మన నవరత్నాలు అందుకున్న కుటుంబాలు ఎన్నో తెలుసా? అక్షరాల ఏకంగా 82,039 కుటుంబాలు. అంటే 87,941 కుటుంబాలుంటే ఏకంగా 82,039 కుటుంబాలు మీ బిడ్డ పాలనలో, నవరత్నాల పాలనలో పథకాలు అందుకున్న కుటుంబాలు.